అమెరికా రాజకీయం మీడియా ద్వారా ఒక రూట్ మారుతుంది. సోరోస్ చేతిలో ఉన్న మీడియా, చైనా సపోర్టింగ్ డబ్బులతో నడిచే మీడియా అమెరికాలో బోల్డ్ అంటుంది. 70-80% వాళ్ళిద్దరి చేతిలోనే ఉంది. ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ట్రంప్ని అవాయిడ్ చేయడం ప్రారంభించారు. క్రిందసారి మీడియానే ట్రంప్ని దెబ్బకొట్టింది. సోషల్ మీడియా మీడియా కలిసి నెగిటివ్ని బాగా హైలైట్ చేసి పాజిటివ్స్ని తొక్కేశారు. ఈ దఫా ట్రంప్ యాక్టివ్నెస్తో పబ్లిక్లో పాజిటివ్ తెచ్చుకునేటప్పటికీ అధ్యక్షుడైన బైడెనే సైడ్ అయిపోవాల్సి వచ్చింది. ఆ స్థాయి ప్రతిభ కనబరిచినటువంటి ట్రంప్ని దెబ్బకొట్టడం ప్రారంభమైపోయింది, అతన్ని డౌన్ ప్లే చేయడం ప్రారంభమైపోయింది. ఏదైతే ఫాక్స్ లాంటి వాళ్ళు ట్రంప్ ఇష్యూల్ని లైట్ తీసుకోవడం ప్రారంభించారు, కవరేజ్ పక్కన పెట్టేస్తున్నారు, క్రమంగా వ్యతిరేకతని క్రియేట్ చేయడం అన్నటువంటిది ప్రారంభిస్తున్నారు. కమలా హారిస్ ఏమన్నా అద్భుతాలు సాధించిందా? ఆవిడకి ఇవ్వబడినటువంటి ఏకైక అసైన్మెంట్ సరిహద్దు భద్రత, బట్ అదే ఫెయిల్ అయినటువంటి, కానీ ఆమె అద్భుత నాయకురాలుగా ప్రొజెక్ట్ చేయడం ప్రారంభమైంది. ట్రంప్ మీడియాని లైట్ తీసుకోవడం అన్నటువంటిది దెబ్బతీసింది. మరి ఇప్పుడు ట్రంప్ అడుగులు సరిగ్గా పడతాయా లేదా శాంతం మళ్ళీ దూరం అవుతాడా చూడాలి.